Hello everyone, welcome to It's Yamu's World. Nenu mi Yamini. So iroju vachesi nenu Snowworld ku vachanu. Veellu vachesi ma friend vaalla akka vaalla pillalu. So veellato paatu nenu Snowworld ku vachanu. Ee memories mito share cheskovalani cheppesi ee video aithe create chestunnanu. So firstly vachesi first place unnante vaallu first ga chudangane pillalato vachanu kabatti vaallu ee place ke vacharu. So manaki ikkada Snowworld tho paatu ga bayata games kuda untayi, like dark room and koncha forest, rain forest unnai, and play zones unnai, plus mirror way unnai, anni kuda meeku nenu video lo choistanu. So firstly vachesi ee area lo play area pakkaki chess di kuda undi, manam kavalante chess kuda aadochu. So ivannitiki kuda ticket separate untundi, Snowworld okati kuda vellochu, and anni all the 5 kuda manam cover chesukochu. So mem all the 5 teeskunnamu. So ee area lo aithe villu aadta unnaru. Ikkada complete avvagane next set ki vellamu, adu vachesi meeku reverse lo kanipistundi. Ikkada unna sets anni kuda alane untai, but so dan tarvata nenu rainforest ani cheppanu kada. So idu experience edamani nenu okka danne velthunnanu, meeku fast ga chuvistanu chudandi, because nenu bayam nunchi ellipoyanu tharaga. అంతా కూడా ఫుల్ డార్క్ గా ఉంది, సేమ్ డార్క్ రూమ్ కైండ్ లోనే ఉంది. ఇది కూడా డెవిల్ రూమ్ అండ్ డార్క్ రూమ్స్ ఉన్నాయి కదా దానిలాగే ఉంది. బట్ ఇది యాక్చువల్ గా అయితే రెయిన్ ఫారెస్ట్. సౌండ్స్ కూడా చాలా ఘోరంగా పెట్టారు లోపల, ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి కొంచెం భయం వేసింది. వెళ్తుంటే లాస్ట్ లో చూడండి, ఇప్పుడు ఒక మంకీనా ఏదో ఉంటుంది, దాని దగ్గర చాలా సౌండ్ వచ్చింది, అరిచి వెళ్ళిపోయారేమో. యాక్చువల్లీ లైట్ వేసుకొని వెళ్తే అంత భయం అయితే ఉండదు, కానీ నేను కొంచెం డార్క్గానే వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం భయం వేసింది. ఇంకా బయటికి వచ్చి రిలాక్స్ అయినా కొద్దిసేపు, వీళ్ళు కూడా ఇక్కడ ఆడుతూ ఉంటే వీళ్ళ దగ్గరికి వచ్చి రిలాక్స్ అయ్యాను. వాళ్ళు భయపడతారని తీసుకెళ్ళలేదు. అమ్మో ఈ పిల్లోడైతే ఊరికి అల్లక్కని కొడుతున్నాడు, జుట్టు లాగేస్తున్నాడు, ఫుల్ అల్లరి చేసాడు. మీరు కరెక్ట్గా చూడండి, ఫారెన్ పిల్లోళ్ళలాగే ఉంటాడు, తెల్లగా ముద్దుగా. అసలు నా దగ్గర అస్సలు ఉండలేదు కొద్దిసేపు కూడా ఫొటోస్ దిగుదామన్నా కూడా. నెక్స్ట్ మీకు మిర్రర్ది చెప్పాను కదా, సో అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడు. ఇది వచ్చేసి మిర్రర్ది, మీకంటే ఎక్కడి నుంచి చూసినా కూడా మనకి మిర్రర్సే కనిపిస్తాయి, అంటే మనం ఎదురుగా ఉన్నట్టుగానే. కానీ చాలా కన్ఫ్యూజ్ అయ్యాము, అర్థం కాలేదు. మాతో పాటు వచ్చిన వేరే వాళ్ళు కూడా ఫుల్ నవ్వుకుంటూ ఇంక అక్కడే ఆగిపోయారు, బికాస్ మనకి స్టార్టింగ్ అయితే తెలుస్తుంది కానీ ఎగ్జిట్ ఎక్కడ అనేది అర్థం అవ్వదు, మొత్తం మిర్రర్సే ఉంటాయి. సో మెల్లిగా చైలు పెట్టుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు ఇంకా సేఫ్ ఉండాలి అంటే మిర్రర్స్ పైన మార్క్స్ పడతాయి, స్కార్స్ పడతాయి అని చెప్పి హ్యాండ్స్కి గ్లౌజెస్ కూడా ఇచ్చారు, నార్మల్ కవర్వి. ఇంకెట్ లాస్ట్ వాళ్ళనే పిలిచి వే అయితే తెలుసుకున్నాము, మాకు దొరకలేదు. నెక్స్ట్ వచ్చేసి స్నోవాల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. సో వాళ్ళు జాకెట్ అండ్ షూ అన్నీ ఇస్తారు కాబట్టి ఫస్ట్ అయితే సెట్ చేసుకొని రెడీ అవుతున్నాము. వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఇస్తారు బట్ కరెక్ట్ సైజెస్ ఇస్తున్నారు, పిల్లలు వస్తే పిల్లలకి, పెద్దవాళ్ళు వస్తే పెద్దవాళ్ళకి, అండ్ ఫ్యామిలీస్ కూడా. స్నోవాల్డ్ అంటే ఇక్కడ చిన్నగానే ఉంటుంది పిల్లల కోసమే, కానీ ఇక్కడ పిల్లలకన్నా ఎక్కువగా పేరెంట్సే వచ్చారు. సో లోపలికి వెళ్ళి కూడా కొంచెం వెయిటింగ్, ఇప్పుడే ఇంకా ఎంటర్ అవుతున్నాము అంటే ఇంకా లోపలికి అలో చేయరు. అక్కడ అంతా సెటప్ చేసుకొని కూర్చున్న తర్వాత ఒకే టైంకి, అంటే టైం పీరియడ్ ఉన్నాయి 1 అవర్ 1 అవర్, సో ఆ 1 అవర్కి వెళ్ళాల్సిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. అండ్ నేను జాకెట్ చేంజ్ చేశాను, మీరు గమనించారో లేదో, అది నాకు కొంచెం పెద్దగా అయింది అని చేంజ్ చేశాను. సో అది ఓపెన్ అవ్వగానే అందరు అరుస్తూ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళాక ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ అయితే చాలా బాగుంది, అంటే అప్పుడే వచ్చాం కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఉండే, వీళ్ళు కూడా ఆడుకున్నారు అండ్ నేనైనా కూడా కొంచెం చూశాను, ఎంజాయ్ చేశాను. బట్ ఆఫ్టర్ 10-15 మినిట్స్ ఇంకా అసలు వాళ్ళ డిగ్రీ స్పెండ్ చేశారు, చలి అస్సలు తట్టుకోలేకపోయాము. నేను ఇంకా పాపని సులక్షను తీసుకొని, పాపనేమో సులక్ష యాక్చువల్లీ నేను చెప్పలేదు, సో ఆ పాపని తీసుకొని పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఆ పిల్ల కూడా చెయ్యిలు పెట్టేసుకొని తలలో అమ్మో నాతో అవ్వట్లేదు అంటా ఉంది. వీడు మాత్రం ఫుల్ ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేశాడు, మేమైనా కూర్చున్నాము రిలాక్స్ అయ్యాం కానీ ఆ బుడ్డోడు మాత్రం ఆడుతూనే ఉన్నాడు, అస్సలు ఒక్క చోట కూడా రెస్ట్ ఇవ్వలేదు బాడీకి. అండ్ నా పైన వేస్తూ ఆడుతున్నారు వీళ్ళిద్దరు, వాళ్ళు అక్క వేస్తుందనే బుడ్డోడు కూడా వేసాడు. ఫైనల్లీ లోపలంతా స్నో పడింది, ఫుల్ చల్లగా ఉంది. ఇంకా అక్కడ రెయిన్ డ్యాన్స్ కాదు స్నో డ్యాన్స్. యాక్చువల్లీ డ్యాన్సర్స్ చూసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు, వాడిని ఎత్తుకొని కూర్చున్నాను నేను, వాడు అరుస్తూ ఉన్నాడు, భయపడుతున్నాడు. అసలు రాను అంటే నేనే కూర్చొని ఇంకా నా పైన కూర్చోబెట్టుకున్నాను.
ఫస్ట్ స్లోగా తిరిగిండే అండ్ తర్వాత కొంచెం స్పీడ్ పెంచారు వాళ్ళు. సో అప్పుడు భయం వేసింది వాడికి. బట్ నార్మల్గా ఉంది అది జస్ట్ కిడ్స్ కోసమే ఉండే, కానీ ఒక్కరు కూడా పిల్లలు కూర్చోలేదు, అందరు పెద్దవాళ్ళే కూర్చున్నారు అక్కడ కూడా. సో ఇక్కడ నేను ఇది ఎక్స్పీరియన్స్ చేద్దామని వస్తున్నాను. అప్పటికే పిల్లలు ఇంకా చలి ఎక్కువైపోయింది, ఏడుస్తున్నారు. ఇది ఒక్కటి చూసేసి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా నేనైతే ఇది ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ వెంటనే బయటకు వచ్చాము. బికాజ్ అస్సలు తట్టుకోలేకపోయాను, నేనే తట్టుకోలేకపోయాను. ఆ పిల్లోడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు, ఆ పాప నేనే కొంచెం చలి చలి అనుకున్నాము. బయటకు వచ్చాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాకు ఇంకా ఫ్రీ అవ్వలేదు. సో అన్ని వే చూసుకుంటూ వెళ్తున్నాము, ఈ స్థూపం, అమరవీరుల స్థూపము అండ్ స్వచ్ఛాలయం, ప్లస్ నెక్స్ట్ ట్యాంక్ బండ్కి వెళ్ళాలనే థాట్ వచ్చింది. బికాజ్ అప్పటికి టైం ఉంది ఇంకా చాలా, స్నోవాల్లో ఎక్కువసేపు ఉండలేదు, వచ్చేసాం కాబట్టి టైం ఉంది అని చెప్పి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చాము. సో వీడు ఐస్ క్రీమ్ తింటూ షర్ట్ అంతా పాడు చేసుకున్నాడు. ఆ రోజు కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. యాక్చువల్లీ నార్మల్ డే, మేము ఎలాంటి స్పెషల్ డే కూడా కాదు వెళ్ళింది. సో ఎప్పుడైనా కూడా హైదరాబాద్లో ట్రిప్స్కి టూర్కి అయితే వస్తూనే ఉంటారు బయట నుంచి వచ్చేవాళ్ళు. ఇంకా మేమిద్దరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తాయా బోట్స్ అని. మనకు టికెట్స్ తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది అండ్ తీసుకున్నాక వెయిటింగ్కి కూడా చాలా టైం పట్టింది. సో ఫైనల్లీ ఇంకా మా వెయిట్ అయితే అయిపోయింది. ఇంకా ఒకరు వచ్చేసారు, మాకు స్పేస్ ఇచ్చారు. నేను ఎక్కేటప్పుడు తీయలేకపోయాను. సో ఎక్కిన తర్వాత కొంచెం భయంగా ఉండే, బికాజ్ ఫోన్ ఎక్కడ వాటర్లో పడుతుంది అని భయం. సో అట్లా నేచర్కి కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేసాము. అవి అయితే మంచి వాటర్ కాదు అందరికీ తెలిసిందే, బట్ ఎంజాయ్ అయితే చేయాలి కాబట్టి యాజ్ యూజువల్ ఎంజాయ్ చేసి వచ్చేసాము. అండ్ దాని తర్వాత మళ్ళీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి, సో ఇది నార్మల్ బోట్, అందరు ఎక్కే బోట్ కూడా వచ్చేసాం. అదేమో సింగిల్ ఫస్ట్ మేము తీసుకుంది, అది ఎక్స్పీరియన్స్ చేసాము. అది జస్ట్ ఫాస్ట్గా తిప్పేసి వస్తుంది కానీ స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్ళదు. సో ఈ బోట్ రెగ్యులర్ బోట్ అయితేనే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. సో మేము ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళాం, అందరూ ఫోన్లలోనే బిజీగా ఉన్నారు వీడియోస్ ఫొటోస్ తీస్తూనే. ఇంకా ఫైనలీ మ్యాండేటరీ కదా, వచ్చినప్పుడు డెఫినెట్లీ మెమొరీస్ ఉండాలి కాబట్టి అందరికీ. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మనమంటే హైదరాబాద్లోనే, బట్ చాలా లాంగ్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఫైనలీ మేము స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా బాగుండే, పీస్ఫుల్గా అనిపించింది. బికాజ్ ఈవినింగ్ టైం కాబట్టి నేచర్ బాగుండే, మీరు చూడొచ్చు బర్డ్స్ కూడా ఫ్లై చేస్తూ ఉన్నాయి. అండ్ ఫైనలీ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము. నేచర్ అయితే చాలా బాగుండే మేము వెళ్ళిన టైంలో. అండ్ అందరూ ఫొటోస్లోనే బిజీగా ఉన్నారు. సో నేను కూడా చిన్న ఫోటో సెషన్ పెట్టేసుకున్నాను, చిన్న వీడియోస్ రీల్స్కి వస్తాయి అని చెప్పేసి. అండ్ అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఫుల్ దాహంగా ఉండే, అందరం టిన్స్ తీసుకున్నాము. అండ్ బయటికి వచ్చాక మళ్ళీ సేమ్ పార్క్ చేసిన ప్లేస్కే వచ్చేసాము, సచివాలయం దగ్గర. బెలూన్స్ బాగున్నాయని తీసుకున్నాను అండ్ ఈ వీడియో కూడా మ్యాండేటరీ రీల్స్ కోసమే. సో ఇది ఈరోజుటి వ్లాగ్, మేము బాగా ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ యామోస్ వరల్డ్. బై బై.